Namaste, welcome to TV3. Nenu Lavanya, Munduga headlines. DGP Karyalayamlo Gananga Ganatantra Dinochava Vedukalu. Cherlapalli Central Jail Gananga Ganatantra Dinochava Vedukalu. Andhra Pradesh lo Akankshalaku Anugunanga Sankshema Padakalu. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా టీవీ త్రీ ప్రసారాలు ప్రారంభించాలని కోరుతూ టీవీ త్రీ కార్యాలయంలో ప్రార్థనలు చేసిన సుఫీ మత గురువు. టీవీ త్రీ కార్యాలయంలో ఈరోజు సఫీ మత గురువు సయ్యద్ మహమ్మద్ ఆలీషా కాద్రీ చిష్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీ త్రీ చైర్మన్ బిజిగిరి శ్రీనివాస్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు మత గురువులు పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం మత గురువులను సన్మానించారు. ఎట్లా ఉండండి? తెలంగాణ సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రతి మహిళ సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఐయు ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విభజన చట్టంలోని అంశాలను ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు. కోడికత్తి పార్టీ వైసీపీ లాలూచి రాజకీయాలు చేస్తూ ముగ్గురు మోడీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కేసులు మాఫీ కోసం నిరంతరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పోయి మనకు సహకరించే ప్రభుత్వం వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. వేలాది కోట్లు నిధులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టాలని అన్నారు. డోక్రా పొదుపు సంఘాల మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ అందరూ కూడా కూర్చోవలసిన కోరుకుంటాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన కూడలు లార్జీలలో నిర్బంధ తనిఖీలు చేసిన గోలపురం పోలీసులు ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు. ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు సరి అయిన ధ్రువపత్రాలు లేని 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లోని గోలాపురం పోలీసులు ఈరోజు రాత్రి సికింద్రాబాద్లో కార్టన్ సర్చ్ నిర్వహించారు. సికింద్రాబాద్లోని ప్రధాన కూడలు 72 లార్జీలు దుకాణాలు వాహనాల తనిఖీలు చేశారు. కార్టన్ సర్చ్లో 100 మంది పోలీసులు పాల్గొనగా ఒకరిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకోగా డాక్యుమెంట్స్ లేని 3 వాహనాలను సీజ్ చేశారు. నడుస్తుంది అయితే
డెబ్బైవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బషీర్బాగ్ లోని లోకాయుక్త కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి ఎగురవేసిన లోకాయుక్త రిజిస్టార్ జగన్నాథ్ రెడ్డి ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పథకం మెడల్స్ ను అందజేసిన రిజిస్టార్ మినిస్టర్ గారి కోటాలో సుఫీ సయ్యద్ మహమ్మద్ అలీ షా కాద్రీ చిఫ్టీ తెలంగాణ సుఫీ మషాయిఖ్ వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మరియు వైస్ సొసైటీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హోమ్ మినిస్టర్ గారి కోసం మరియు సీఎం కేసీ గారి కోసం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం దువా చేశారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అంబియా కౌల అంబియా పాపనే పంజే తలి ఆలీ మదే పాంచ్ నారే పంజే తలి నారా హైల్ యాలి సకీ కా దర్ ఖల. వేములవాడ మండలం నాగాయపల్లి గ్రామంలో నరసింగపురం గ్రామానికి చెందిన ప్యాసింజర్ ఆటో బోల్తా పడి దేవయ్య వెంకటస్వామి మృతి. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ ప్రధాన కార్యాలయంలో డీజీ ఎంవికే సింగ్, ఐజీ ప్రధాన కార్యాలయంలో ఐటీ ఆకుల నరసింహ, డీఐజీ ప్రధాన కార్యాలయంలో బి సైదయ్య, చెర్లపల్లి సెంట్రల్ జైల్లో ఎంఆర్ భాస్కర్, చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో ఎల్మా శెట్టి, రాజేష్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఖైదీలు నేర ప్రవృత్తి నుంచి సత్ప్రవర్తనగా మారి సమాజ సేవలో పాల్గొనాలని జైళ్ల శాఖ అధికారులు పిలుపునిచ్చారు. Get out of here.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఉమ్రా యాత్రలకు మిఠాయి పంచారు. ఆల్ మజిన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్ హజ్ మహమ్మద్ సయ్యద్ అలీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమాజంలో మనసుకు శాంతి చేకూరాలంటే మనసులో భగవంతుని ప్రార్థించడంతో పాటు పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా అనేక సమస్యలతో పాటు మనసుకు విశ్రాంతి పుణ్యం చేకూరుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా ఉమ్రా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అన్నారు. 80 మంది గల బృందం కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉమ్రా పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే వారికి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు ఈ యాత్రకు హైదరాబాద్తో పాటు మహమ్మద్ నగర్, తాండూర్, వరంగల్, ఆదిలాబాద్, కర్నూలు, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి, మహారాష్ట్ర నుండి వెళ్లారు. యాత్రలో సంవత్సరంన్నర పసిపిల్లాడి నుండి 85 వయసు గల వృద్ధులు ఉన్నారని ఆయన తెలిపారు. तो माशाल्लाह इसमें मौलाना जाहिद यूसुफ साहब खादी बोर्ड के चेयरमैन साहब भी माशाल्लाह, और माशाल्लाह बहुत बेहतरीन स्पीच आपने सुना है. तो आज हमारे लिए डबल खुशी का दिन है. एक तो हम लोग एहराम बन के काबतुल्लाह जा रहे हैं, ये तो हमारे लिए खुशी की बात है. दूसरा आज हमारे यौम जमहूरिया भी है. हाँ, तो माशाल्लाह देखो हिंदुस्तान के लिए जो मेहनत है, उलमा इकराम, बड़े बड़े लोग ने जो किया है, जैसे गांधी जी ने किए, उनके साथी दोस्तों ने भी मेहनत की, तो इसी बात हिंदुस्तान आज़ाद हुआ. तो मिलजुल के आज की सबसे ज़रूरत है. नफरतों ने बहुत फैला दी लोगों ने, आज मोहब्बतों की ज़रूरत है. अल्लाह हम सब के अंदर मोहब्बत डाल दे, आपस में सबको मिलजुल के रहने की तौफीक दे, और हिंदुस्तान को अल्लाह में तरक्की दे, और अल्लाह में हमारे यानी अलमिजान के काफिले को. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ వివిధ పోలీస్ బెటాలియన్లు కమాండర్లు ఏపీ స్పెషల్ పోలీస్ అంబారి శాఖ సలహా పలు విభాగాలు కవాతు నిర్వహించారు. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ 13 కంటెంజెంట్స్ గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో మంత్రులు చినరాజప్ప, దేవినేని, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావులు హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోందన్నారు. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో తొలి స్థానంలో ఉందన్నారు. జనవరి నుంచి పెన్షనర్లు 2000కు పెంచామన్నారు. 4 ఏళ్లలో 10.52% వృద్ధి రేటు సాధించామన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాల్లో 11% వృద్ధి రేటు ఉందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా కార్యాలయం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బగల్ శాస్త్ర కరేగా, బగల్ శాస్త్ర పరేడ్, కంపెనీ వార్ కూచ్ కే కాలమ్ మే మంచ్ సే గుజరేగా, నంబర్ ఏక్ కంపెనీ ఆగే చలేగా, పరేడ్ దాహినే ముఢ్. ఆన్ ద కమాండ్ ఆఫ్ ద పరేడ్ కమాండర్, కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటింజెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దేర్ కంటింజెంట్స్ టు కమెన్స్ ద మార్చ్ ఫాస్ట్. The first and foremost contingent of the parade is the brave, courageous and unique contingent, Indian Army contingent. Before independence, Indian Army participated in World War I and World War II, and after independence it fought Kargil War, Bangla Liberation War, India-Pakistan War, India-China War with greatest courage. ఇక తదుపరి వరుసలో మన ముందుకు రాబోతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కఠోరమైన ఉద్యోగ నిర్వహణలో అత్యంత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ ప్రతి కదలికలో క్రమశిక్షణ కనపరుస్తున్న సిఆర్పిఎఫ్ కంటింజెంట్ 2వ వరుసలో వేదికను సమీపిస్తోంది.
ఇక తదుపరి ఒడిశా కంటింజెంట్ స్నేహపూర్వకమైన ఒప్పందంలో భాగంగా ఈనాడు ఎంతో ఉత్సాహంతో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మార్చ్ ఫస్ట్ ప్రారంభించిన ఒడిశా కంటింజెంట్ మూడవ వరుసలో మన ముందుకు రాబోతోంది. ఇక తదుపరి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నిత్యం రాష్ట్రేతర శాంతి భద్రతల పర్యవేక్షణలో క్షణం తీరిగలేక చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ కంటింజెంట్ క్రమబద్ధమైన అడుగులతో నాలుగో వరుసలో మన ముందుకు రాబోతోంది. ఇక తదుపరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మద్యపాన నిషేధాన్ని సమర్థవంతంగా నిరోధిస్తూ నిత్యం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నప్పటికీ క్రమశిక్షణతో మార్చ్ ఫస్ట్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 3. స్టే ట్యూన్డ్.